హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు మష్రూమ్ క్యాప్సికమ్ పులావ్ చేయబోతున్నా. దానికి కావలసిన పదార్థాలు, ముందుగా క్యాప్సికమ్, మష్రూమ్, బాస్మతి రైస్ ఒక అరగంట ముందు నానబెట్టి పెట్టాను, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఇది బిర్యానీ మసాలా పౌడర్. ఈ రెసిపీని కూడా నేను మీరు నా ఛానల్లో చూడొచ్చు, ఇది హోమ్ మేడ్. సాల్ట్, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి తురుము, తేజపత్రి, గ్రీన్ చిల్లీ పేస్ట్, కాసింత హోల్ గరం మసాలా, అనగా యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవరు, జీలకర్ర, షాజీరా. అండ్ నెక్స్ట్ ఆయిల్ 2 నుండి 3 పెద్ద చెంచాలు. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికమ్ మష్రూమ్ పులావ్ చేయబోతున్నాను. ఇప్పుడు తయారు చేసుకునే విధానంలో, ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. నేను కుక్కర్లో వండుతున్నాను కనుక కుక్కర్ పెట్టుకున్నాక అందులో 1 చెంచా నెయ్యి, 2 చెంచాల ఆయిల్ వేస్తున్నాను. మీరు ఆయిల్ హెల్త్ కాన్షియస్ అయినప్పుడు మీరు 2 చెంచాల ఆయిల్ వేసుకుంటే సరిపడుతుంది. ఈ విధంగా ఆయిల్, నెయ్యి వేసుకొని కాసింత వేడెక్కినాక ఇప్పుడు అందులో మనం గరం మసాలా వేసుకోవాలంటే యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, షాజీరా, స్టార్ ఫ్లవర్ వీటిని వేసుకోవాలి. వీటిని కాసింత ఫ్రై అవ్వనివ్వాలి. ముందుగా ఆ మసాలా దినుసులు వేయలోగా ఉల్లిపాయలు వేసుకుంటాం కదా, ఈలోగా మనం ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి. అంటే అల్లం, వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటన్నిటిని మిక్సర్ గ్రైండర్లో కానీ రోట్లో కానీ వేసి కచ్చాపచ్చాగా ఒక పేస్ట్లా తయారు చేసి పెట్టుకోవాలి. అవి కాస్త క్రాకలు అవుతున్నప్పుడే తేజ్పత్రిని కూడా వేసుకోవాలి. కాసింత మసాలాలు వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కాసింత పింక్ కలర్, అంటే కాసింత ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాసినంత రంగు మారగానే అందులో ఇప్పుడు మనం బరకగా దంచుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ మసాలా వేసి కలుపుకున్నాక ఇప్పుడు కాసింత గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి, అంటే పచ్చిమిర్చి ముద్దను వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటి పచ్చి వాసన పోయేటంత వరకు, అంటే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ముద్దను కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేపుకున్నాక ఇప్పుడు ఇందులో మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి. మష్రూమ్ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకున్నాక ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్నటువంటి బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని వేసుకున్నాక ఇప్పుడు అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. కలుపుకొని మంటను మధ్యస్థంగా పెట్టి 1 నిమిషం పాటు, ఎక్కువగా కలపకూడదు, కలిపితే బియ్యం విరిగిపోతాయి. 1 నిమిషం పాటు ఆ విధంగా వేగనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఇప్పుడు రైస్కి 2 ఇంతలు నీళ్ళు వేసుకోవాలి. కాసింత వాటర్ తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే మనం బియ్యం నానబెట్టాం కనుక అందులో ఉంటుంది, చూసి వేసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకొని ఒకసారి కలిగి తిప్పుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వరకు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ మష్రూమ్ పులావ్ సిద్ధమవుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి కుక్కర్ని బట్టి. ఈ కుక్కర్కి అయితే 1 విజిల్ సరిపడుతుంది ఉడకటానికి. కుక్కర్ 1 విజిల్ వచ్చినాక స్టవ్ బంద్ చేసుకొని కుక్కర్లో ప్రెషర్ అంతా పోయేటంత వరకు ఉంచి తర్వాతన కుక్కర్ మూత ఓపెన్ చేస్తే ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండే క్యాప్సికమ్ మష్రూమ్ పులావ్ సిద్ధమైంది. నా ఈ వంటకం మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ సలహాలు, సూచనలు పంపగలరు. ధన్యవాదములు. నమస్తే.